అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. కశుభం జరుగుతుంది. కుటుంబములో సంతోషకరమైన వాతావరణం కోసము మీరు ఒక ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. మీ గ్రహచలనం రీత్యా మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. అయితే పరిహారం కొరకు మీరు ఒక రావి ఆకును తీసుకోవాల్సి ఉంటుంది. పరిహారాన్ని ఉదయమే మీరు చేయవలసి ఉంటుంది. అయితే రావి ఆకును తీసుకున్న తర్వాత మీరు ఆ రావి ఆకు మీద పసుపు, కుంకుమ, సున్నము మరియు నీటితో కలిపినటువంటి మిశ్రమాన్ని రావి చెట్టు వేరు ముక్కతో కలిపి నింకులాగా చేసుకొని ఆ రావి చెట్టు ఆకుని అరచేతిలో పట్టుకొని దాని మీద శ్రీం క్రీం క్లీం అని బీజాక్షరాలు రాయవలసి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత మీరు ప్రవహించే నీటిలో లేదా పళ్ళెంలో నీటిని తీసుకుని అందులో ఈ ఆకును పోయాలి. ఈ విధంగా అక్షరాలు ఏ విధంగా అయితే నీటిలో కరిగిపోతాయో మీ బాధలన్నీ కూడా ఆ విధంగానే కరిగిపోతాయి. ఇక మీ అప్పులు కూడా ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఆటంకాలు కూడా తొలగిపోతాయి. మీకు అదృష్ట యోగం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. అయితే పరిహారం చేసిన తర్వాత మీరు మిగిలిన పోయినటువంటి ఆ పళ్ళెంలోని నీటిని మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు. ఆ నీటిని మొక్కలకు పోయండి. ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ విధంగా చేసిన తర్వాత మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. ఇక పారిశ్రామిక వ్యాపారాలలో విజయం కూడా సాధిస్తారు. ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు. నిర్వహణ ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థిక రంగం బలపడుతుంది. వృత్తిపరమైన కార్యకలాపాలు లాభిస్తాయి. ఇక ప్రేమ స్నేహం విషయంలో కొత్త సంబంధాలు బలపడతాయి. సంబంధాలను కొనసాగించడంలో ముందుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అందరితో సహకారం సామరస్యంతో ఉంటారు. ప్రియమైన వారిని కలుస్తారు. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం మీలో పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులను కలుస్తారు. మనసు ఆనందంగా ఉంటుంది. పరస్పర చర్యను పెంచుతారు. మంచి తీర్మానాలు పెరుగుతాయి. ఆరోగ్య నైతికతలో దినచర్యను మెరుగుపరచుకోండి. ఆరోగ్యం బాగుపడుతుంది మరియు మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు శుభ్రత మీద శ్రద్ధ వహించండి. గౌరవంగా ఉంటుంది మరియు ప్రసంగ ప్రవర్తన మెరుగుపడుతుంది. వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది. మనోబలం ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైనటువంటి రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం ఈ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపుకు నడిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్టివ్ గా సాక్షాత్కరింప చేయడం ఖాయం. బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన కలిగించవచ్చును. మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీకు లాభాలు చాలా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని పంచనున్నారు. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని కూడా ప్రోత్సహిస్తుంది. క్లిష్ట దశను దాటుకొని మీకోసం మీరు చాలా మంచి రోజుని ఈ రోజు అనుభవించబోతున్నారు. లక్కీ సంఖ్య 14, లక్కీ కలర్ తుప్పు. మరి నేటి పరిహారం చేసిన తర్వాత కనక దుర్గామాలయ మాత ఆలయ దర్శనం చేయండి మరియు మంచి అలంకరణ వస్తువులను సమర్పించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.